విశాఖ జిల్లా ఎలవంచిల నియోజకవర్గ అచ్యుతాపురం మండలం రామన్నపాలెం గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ సుజల పథకం వాటర్ ప్లాంట్ 3 వారాల క్రితం ప్రారంభించారు. ఇది ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చుతుంది. అయితే ఎలాంటి కారణం లేకుండా సదరు వాటర్ ప్లాంట్ ను సంబంధిత శాఖ సిబ్బంది సీజ్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. గ్రామ సర్పంచ్ ధర్మిరెడ్డి నాయుడు బాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా అక్కడికి ఎంపీడీఓని రప్పించిన స్థానిక నేతలు ఆయనపై అలసత్వంపై మండిపడ్డారు. ఆయన సమక్షంలోనే మహిళలు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సీజ్ చేసిన తాళాన్ని బద్దలు కొట్టి తాగునీటిని పట్టుకున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో నన్ను గ్రామ ప్రజలందరూ కలిసి ఒక సర్పంచ్గా ఎన్నుకున్నారు. దానికి కొత్తగా ఏర్పడైనటువంటి పంచాయతీలో నిధులు లేకపోయినా సరే ప్రజలందరూ వచ్చి ఎన్టీపీసీ వారు గత 2014 సంవత్సరంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇచ్చారండి. అది రిపేర్ అయ్యి గత 4 సంవత్సరాలు అయింది. కనీసం తాగడానికి నీళ్లు లేవని చెప్పేసి గ్రామ ప్రజల కోసం అందరూ ఆలోచించి ఊరు నాయకులు గ్రామ ప్రజలు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు నాకు. బాబు 4 సంవత్సరాల నుంచి ఎవరో పట్టించుకోవట్లేదు, కనీసం నువ్వు సర్పంచ్ అయ్యేవు, ఏదో నిధులు తీసుకొచ్చి ఈ వాటర్ ప్లాంట్ అయినా రిపేర్ చేయించు, దానివల్ల మేము కనీసం తాగడానికి మంచి నీళ్ళైనా సరే దొరుకుతాయి అని నా దగ్గర మొరపెట్టుకున్నారండి. కానీ ఒక సర్పంచ్గానే చెప్తున్నాను, మా పంచాయతీ నిధుల్లో డబ్బులు లేక, అంటే కొత్తగా ఏర్పడిన పంచాయతీ, మాది పెద్ద పంచాయతీనే